కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కట్ట మైసమ్మ బస్తీకు చెందిన స్వప్న అంజమ్మ బొజ్జమ్మ గతంలో కూలీనాలి చేసుకుని బతుకుతూ జమ చేసుకున్న డబ్బులతో దేవేందర్ నగర్ బస్తీలో భూమి కొనడం జరిగింది. ఇల్లు నిర్మాణం అయిన తర్వాత స్థానిక విఆర్ఓ వాళ్ళు వచ్చి ఎలక్ట్రికల్ మీటర్ మీకు రానివ్వకుండా చేస్తాను అని బెదిరించడం జరిగింది. గతంలో ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు అప్పట్లో ఉన్న విఆర్ఓ వాసును కూడా డబ్బులు ఇచ్చినా మా సమస్య పరిష్కారం కాలేదు, కావున ఎంఆర్ఓ మరియు ఎమ్మెల్యే గారు మా యొక్క సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. బస్తీ నుంచి మాట్లాడుతున్నా. మేము ఇక్కడ ఇల్లు కొంటున్నాం కానీ వాళ్ళంతా కబ్జా పెడుతున్నారు అంటున్నారు. ఎవరో కబ్జా పెట్టుకుని అమ్ముకున్నారు వాళ్ళు. ఇప్పుడు మేము ఎన్నో డబ్బులు పోసి కొనుక్కున్నాం. కొనుక్కున్న దానికి వచ్చి వీళ్ళు ఊరికే గులగొడతా ఉంటే మాత్రం కట్టడానికి కాదు. ఎన్నిసార్లు 2 సార్లు కట్టుకున్నాం అన్న, 2 సార్లు గులగొట్టేశారు. మళ్ళీ ఇప్పుడు కరెంట్ ఇవ్వద్దని చెప్తున్నారు. ఎట్లా ఉంటుంది అన్న కరెంట్ లేకుండా? బాసు అనే ఆయన వస్తాడు, కట్టొద్దు అంటాడు, గులగొట్టేస్తాడు. ఎవరో వస్తాడు, జాగ్రత్త నాదంటాడు. డబ్బులు బస్ మేము కొనుక్కుంటే ఎవడు వచ్చి కట్టుకుంటే ఎట్లా ఉంటుంది అన్న? మీరు ఎప్పుడు కొన్నారమ్మా ఇది? మేము సంవత్సరం నర నుంచి తిరుగుతున్నామండి. సంవత్సరం ఇప్పుడు ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని? వాసు అంటాన్న, నేను ఎప్పుడు ఎమ్మెల్యే సార్ కూడా వచ్చి కట్టుకోండి ఏం భయం లేదని చెప్పేసి వెళ్ళారు. ఆయన వచ్చి చెప్పిన తర్వాత కూడా చేస్తున్నారు. ఏదో ఒకలాగా రూమ్ కట్టేసామన్న ఇప్పటికైతే. ఇప్పుడేమో కరెంట్ ఇవ్వ అంటున్నారు. ఎవరంటారు కరెంట్ ఇవ్వ అని చెప్పి? ఇప్పుడు విఆర్ఓ వాళ్ళు వీళ్ళు వచ్చి కరెంట్ వద్దు అంటున్నారంట. వాసు అంట వాళ్ళే అప్పుడు గులగొట్టినప్పుడు 20,000 30,000 తీసుకున్నారు. అయినా కూడా ఉంచలేదు. మీరు పోలీస్ కంప్లైంట్ చేశారా? అప్పుడు ఎంఆర్ఓకి ఏమైనా చెప్పారా? ఇట్లా పైసలు అడుగుతున్నారు మీ వాళ్ళు వచ్చి? మేము ఏం చెప్పలేదు సార్. మళ్ళీ ఎక్కడ గులగొడతారు అని భయంతో మేము ఏం చెప్పలేదు. భయంతో మీరు ఎవరికి ఏం చెప్పలేదు? ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లారా ఈ మాట? పైసలు తీసుకున్నారా? లేదు చెప్పలేదు. కాకపోతే మొన్న ఎమ్మెల్యే గారు వచ్చి కట్టుకోమన్నారు కాబట్టి మేము ధైర్యం చేసి మళ్ళీ కట్టుకుంటున్నాం. ఇప్పుడైతే కట్టేటప్పుడు ఎవరేం రాలేదు కానీ ఇప్పుడు వచ్చి కరెంట్ మీటర్ ఇవ్వద్దు అంటున్నారంట. మాకు కరెంట్ కావాలి. మీరు ఏం కోరుకుంటున్నారు? ఏం లేదు సార్, రూములు మంచిగా కావాలి. బస్సులు ఎవరికి ఏం అనొద్దు అంతే. అందరూ డబ్బులు పెట్టి కొన్నోళ్ళే ఉన్నారు. ఎవరో వచ్చి నా జాగా నాది అంటే ఇప్పుడు ఇంకా ఒప్పుకునేది లేదు. అంతే కరెంట్. సీఎం కేసీఆర్ గారికి మా ఏరియా ఎమ్మెల్యేకి ఇట్లా బాధలు పెట్టకుండా చూడమని ఒక్కటి విజ్ఞప్తి చేస్తున్నాం సార్, ప్లీజ్. బస్సులు హబీబా హమారా నామ్. హమ్ 2-4 సాల్ సే ఫిర్ రే హమ్ పే హమార తోడ్ దే రే హమాకు మత్ సతావ్. ఆప్ లోగోన్ కి బహుత్ మెహర్బానీ హోతీ. కౌన్ తోడ్ రే అమ్మా ఆప్ లోగోన్ కు? బాకే బల్దియా వాలే తోడ్ దే కే జా రే. ఆప్ లోగ ఖరీదే సో హై నా క్యా? హా ఖరీదే సో హై, ఖాలీ నహీ రే బేటా. హమ్ కితే సాల్ హువా ఖరీద కే ఆప్ లోగ? జబ 500 కి నోట్ నహీ చల్ రహా జబ్ ఖరీదీ మై. అచ్చా జబ్ ఖరీదే థే ఉస్కే బాద్ ఆప్ లోగ తోడ్ డాలే ఖుద్ సత్నారాయణ లగా కే ఫిర్ అబ్ బాబా నా లే రే తో ఫిర్ పరేషాన్ కర్ రే. కరెంట్ నహీ దేతే బోరే హమాకు కరెంట్ హోనా కైసా భీ. हम परेशान है बहुत. तो कौन बोल रहे आपको ये रोक देना काम बोल के नहीं बनाना बोल के? कौन बोल रोक दिए बना दिए? करंट नहीं देते बोल तो करंट होना बोल रहे हम आप? अच्छा करंट नहीं देते बोल के बोल रहे. ठीक है. इलेक्ट्रिकल डिपार्टमेंट वाले बोल रहे या कौन से डिपार्टमेंट वाले? कौन है अब नहीं मालूम मेरे को. మేము 16 ఏండ్ల నుంచి 20 ఏండ్ల నుంచి ఇక్కడ ఉన్నాం సారు, దేవేందర్ నగర్ లో. ఇక్కడ కట్టమైసమ్మ బస్తీలో ఉన్నాము. మేము ఇన్ని రోజుల నుంచి గుడిసె వేసుకుని ఉన్నాం సారు. ఇప్పుడు ఇక చిన్న రూమ్లు వేసుకుంటున్నాము. మాకు మీటర్లు ఇవ్వద్దు అంటుండ్రు, మాకు గుడిసెలు రూమ్లు ఇవ్వద్దు అంటుండ్రు, కూలగొడుతుండ్రు. ఇయారో వాళ్ళు వచ్చి వాసు వాళ్ళు వచ్చి మస్తు ఇబ్బంది పెడుతుండ్రు సార్. మాకు వాసు ఎవరమ్మా? వాసు ఇక కావాల ఆయననే. ఏం చెప్తున్నాడు మిమ్మల్ని? కట్టొద్దు, ఎవరు ఇల్లు కట్టొద్దు, మీరు అట్లే ఎందుకు కట్టాలి, ఇది గవర్నమెంట్ ల్యాండ్, మీరు కబ్జాలు చేసుకుంటున్నారు, ఇది అది అంటుండ్రు సారు. ఇక మాకు మీటర్లు ఇవ్వద్దు అంటుండ్రు సారు. మాకు మీటర్ రావాలి, ఎట్లయినా చేసి మాకు మీటర్ పంపించాలి. మాకు పాములు వస్తున్నాయి, గుడిసెలలో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మేము మస్తు ఇబ్బంది పడుతున్నాం సారు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఇక్కడ మీరు? 20 సంవత్సరం అవుతుంది సార్. మేము 20 సంవత్సరం అవుతుంది ఇక్కడ. అంటే మళ్ళీ చుట్టుపక్కల ఉన్నంత ప్రభుత్వ భూమా లేదా మీద ఒకటేనా ప్రభుత్వం? అంతా ప్రభుత్వ భూమినే సారు. మేము మిషన్లు ఉన్నప్పటి నుంచి ఉన్నాం, ఇన్ని రోజులు రాయి కొట్టుకుంటే ఉన్నాం. మేము చాలా ఏళ్ళ నుంచి ఉన్నాం బాధపడుకుంటా. ఏదో ఇప్పుడు చిన్న రూమ్లు వేసుకుంటున్నాం. మాకు ఇబ్బంది పెడుతుంటారు సారు. మాకు ఇబ్బంది పెట్టకుండా ఆపగలరు మీరు? ఎమ్మెల్యే కేసీఆర్ గారికి, మా ఏరియా ఎమ్మెల్యే గారికి మాకు ఇబ్బంది పెట్టొద్దని మాకు మేము కోరుకుంటున్నాం సార్. సీఎం గారికి కోరుకుంటున్నాము, ఎమ్మెల్యే గారికి కోరుకుంటున్నాం సారు. మా దండి మా నమస్తే. మీకు వేల సంది ఇక్కడనే రాయి అవి ఇవి కొట్టినాము. ఏదో కొంచెము
జాగ అడిగి మేము ఇండ్లు వేసుకున్నాము, గుడిసెలో ఉండలేక. అవి ఇప్పుడు కూలగొడుతూ అంటున్నారు, కరెక్ట్ మీటర్లు ఇస్తలేరు. ఎంఆర్ఓ వచ్చి ఇప్పుడు మీటర్లు ఇవ్వద్దు అంటున్నారు. మాకు పాములు అవి ఇవి వస్తున్నాయి, మాకు మీటర్లు వచ్చేలాగా చేయండి. ఎప్పటి నుండి ఉన్నారమ్మా ఇక్కడ? మేము 16 ఏళ్ళ సంది ఇక్కడే ఉన్నాం సార్. ఏం వేసుకుని ఉన్నారు ఇక్కడ? గుడిసె వేసుకున్నారా? ఏంది మీరు? గుడిసె వేసుకునే ఉన్నాము, కిరాయికి అక్కడిక్కడ ఉండి గుడిసె వేసుకొని ఉన్నాము. ఇప్పుడు చిన్న రూమ్ వేసుకుందామంటే మీటర్లు ఇవ్వద్దని అంటున్నారు. కొన్నారా ఈ భూమి లేదా అట్లనే ఉన్నారా మీరు? కొన్నాం సార్, కొన్నాము, తీసుకున్నారు పైసలు. ఇంకా పైసలు కావాలా కావాలా అంటున్నారు. ఎవరు అడుగుతున్నారు మీకు పైసలు? ఇంకా ఎవరో ఒకరు అడుగుతూనే ఉన్నారు, అడిగే కొల్లకల్లా ఇస్తూనే ఉన్నాము. ఇంకా వస్తూనే ఉండరు, తీస్తూనే ఉండరు, ఫోటోలు తీస్తూనే ఉండరు, పరగొడుతూనే ఉండరు, చేస్తూనే ఉండము. ఇప్పుడు మీకు ఎవరు మీటర్ ఇవ్వద్దని చెప్పి చెప్తున్నారు? ఎవరో చెప్తున్నాడు మీటర్లు ఇవ్వద్దని. ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి లెటర్ తెమ్మంటున్నాడు. ఎంఆర్ఓ ఆఫీస్ నుండి అతనికి ఏంది సంబంధం ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి? తెలీదు మాకు. మీటర్లు వచ్చేలాగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వచ్చి ఆపుతుందా లేదా ఎంఆర్ఓ వాళ్ళు వచ్చి ఆపుతున్నారు? ఎంఆర్ఓ వాళ్ళు వచ్చి ఆపుతున్నారు. ఎంఆర్ఓ వాళ్ళు వచ్చి ఆపుతున్నారు. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? మాకు మీటర్ వచ్చేలాగా చేయండి సార్, అంతే మేము కోరుకుంటున్నాం.